చెప్తాను జాగ్రత్తగా విను ఓకేనా ఓకే అనగనగా బాలవన పిల్లవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో కలిసి ఉండేవాడు రోజు అతను స్కూల్ కెళ్ళి వచ్చేటప్పుడు ఆ కుడివైపు అక్కడ ఒక నది ఉండేది అయితే ఒక రోజు బాలు స్కూల్ కెళ్తూ ఉండగా నదిలో ఒక చీమ కొట్టుకుపోవడం అతను చూశాడు అయితే బాలు ఏమన్నాడు అయ్యో ఈ చీమ నదిని కొట్టుకుపోతుంది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని ఉపాయం ఆలోచిస్తూ ఉన్నాడు అయితే అతనికి తక్కువ ఉపాయం తట్టింది అప్పుడు ఆ బాలు ఏం చేశాడు తన పుస్తకంలో నుంచి ఒక కాగితం చింపి ఒక పడవ దాంతో ఒక పడవ చేసి ఆ చీమ వైపు వేశాడు అప్పుడు ఆ చీమ దాంట్లోకి ఎక్కి సంతోషంగా ఒడ్డుకొచ్చింది అప్పుడు ఆ చీమ ఏమంది ధన్యవాదాలు బాలు నువ్వు నాకు సహాయం చేసినందుకు నీ మేలు నేను ఎప్పుడు మర్చిపోలేను అని చెప్పి బాలుకి వెళ్ళిపోయింది ఆ చీమ ఈ కథ చిన్నది కావచ్చు కానీ మన ఇతరులకు సహాయం చేయడం వల్ల మనకు సంతోషంగా ఉంటుంది ఇతరులకు కూడా సంతోషంగా ఉంటుంది చిల్లి ఎవరి నాపర్లో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి సహాయం చేయాలి నా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి.